వెల్కమ్ టు దేశీ ప్లాజా. సో మనకి రాబోయే పాలిటిక్స్లో వేర్వేరు పార్టీస్ ఉన్నాయి, అలాగే వేర్వేరు ఒపీనియన్స్ ఉన్నాయి. సో అలాంటి ఇవాళ ఒక ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు కిరణ్ తుమ్మల గారు ఉన్నారు. సో నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో కిరణ్ తుమ్మల గారు, మీరు యు ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ అండంలో ఏమాత్రం డోకా లేదు, రైట్? దాని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి కొంచెం ఒక బ్రీఫ్గా మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి, అలాగే మీ పొలిటికల్ కెరియరా లేదంటే పొలిటికల్లో ఇంట్రెస్టా, వాటి గురించి మాతో చెప్తారా? నా పేరు కిరణ్ తుమ్మల అండి. అంటే మేము మూడు తరాల నుంచి రాజకీయ కుటుంబంలోనే ఉన్నాము. అంటే రాజకీయాలు అంటే మాకేం పదవులు పెద్ద అవి లేవు, కావాలని ప్రతి పార్టీలోనూ కార్యకర్తలుగా కానీ మండల స్థాయిలో కానీ లేకపోతే బూత్ స్థాయిలో కానీ పనిచేసిన అనుభవం ఉంది. తాతగారు ఏమో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు, నాన్న కూడా ముందు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు. తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు పార్టీలో ఉన్నారు. అప్పటికి నేను చిన్నపిల్లని, కాకపోతే మాకు అంటే రామారావు గారు చేసిన పనులు, రామారావు గారు చేసిన గవర్నమెంట్లో తెచ్చిన మార్పులు ఇవి చూసి తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ బాగుంది, తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో కొనసాగి అలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామండి. సో మీకు మామూలుగా ఏమైనా పొలిటికల్ అంటే ఏంటంటే పార్టీస్ లో కాకుండా ఇండైరెక్ట్ గా ఏమైనా సమ్ యూత్ ప్రెసిడెంట్స్ గానీ అలాగే వాటిలో ఏమైనా అనుభవం ఉందా? అంటే నేనంటే గుడిపల్లి హౌసింగ్ బోర్డులో యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. తెలుగుదేశం తరఫున బూత్ ఇన్ఛార్జ్ గాను, పోలింగ్ స్టేషన్ ఇన్ఛార్జ్ గాను పనిచేశాను. కాకపోతే అంటే పెద్ద చెప్పుకోదగ్గ పదవులు కాదు. అంటే నాన్నగారు ఏమో టీఎన్టీయూసీ అంటే తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ లో ప్రెసిడెంట్ గా పనిచేసేవాళ్ళు. సో పొలిటికల్ లీడర్స్ తో, పొలిటికల్ ఫ్యామిలీస్ తో బాగా టచెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. కాకపోతే అంటే ఈ లేబర్ యూనియన్ దాంట్లో మాత్రం నాన్నగారు పాల్గొనే వాళ్ళు, నాకు అనుభవాలు లేవండి. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్లీ ఎక్కడ ఉంటున్నారు? నేను అంటే నేను ఇప్పుడు డాలస్ లో ఉంటానండి. అంటే నేను ఇండియాలో కూడా పనిచేశాను. ఇండియాలో ఒక 10 సంవత్సరాల పాటు అంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లో పనిచేసేవాడిని. అంటే నేను మార్కెటింగ్, మీడియా మేనేజర్, బ్రాండ్ మేనేజ్మెంట్ దానిలో పనిచేసేవాడిని. సో మీడియా రిలేషన్స్ అవి చూసేవాడిని ఇండియాలో. సో ఏపీఎస్సీబీ అంటే రీఆర్గనైజేషన్ అప్పుడు కూడా పనిచేశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కొంచెం క్లోజ్ గా పనిచేసే అవకాశం దొరికింది. సో అంటే ఏపీఎస్సీబీని ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో గా డివైడ్ చేసినప్పుడు ఆ పొలిటికల్ క్యాంపెయిన్, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో చేసడానికి, దాని జవాబులు చెప్పడానికి డేటా అవి ఇవి మేము తయారు చేసి ఇచ్చేవాళ్ళం అనమాట. సో ఆ ప్రకారంగా ఇండియాలో కూడా జాబ్ చేశాను. కాకపోతే ఇప్పుడు మాత్రం ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రిస్కో ఇక్కడ డాలస్ లోనే ఉంటానండి. సో అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం మీకు యాంటీ కావచ్చు, కాకపోతే మీరు ఇక్కడ ఉంటున్నారు, సో బట్ స్టిల్ అక్కడ టీడీపీకి యూఆర్ ఫేవరింగ్ ఇట్. సో మీకు అక్కడ ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతోంది? సో ఇట్ విల్ బి అ బిట్ డిఫరెంట్ ఆఫ్ వాట్ యూ థింక్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. సో హౌ ఇస్ దట్ యూ స్టిల్ కనెక్టెడ్? నాకు అంటే ఇప్పుడు ఏపీసీబీ లో పనిచేసాను చెప్పారు కదండి. సో నాకు గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ లో ఎలా పనిచేస్తుంది, అసలు గవర్నమెంట్ లో ఎలా 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 పనిచేస్తారు, అసలు మనకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే దగ్గర అంటే ఆల్మోస్ట్ కాన్స్టిట్యున్సీ లెవెల్ మండల లెవెల్ వరకు అన్ని కనుక్కుంటా ఉంటాం అండి. అంటే మేము జాబ్ అయితే ఇక్కడ చేస్తున్నాం కానీ అంటే మా మనసంతా ఇప్పుడు ఇండియాలోనే ఉంటుంది. అంటే ఎక్కువ మేజర్ గా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పాలిటిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఈ డే, అంటే ఇప్పుడు డెసిషన్స్ ఏమైనా తప్పు తీసుకున్నప్పుడు కూడా మేము ఇక్కడ నుంచి మేము సజెషన్స్ చెప్తాం. అంటే ఇప్పుడు అమెరికాలో ఇలా ఇలా చేస్తే దీనివల్ల ఇలా ఎఫెక్ట్ అవుతుంది, దీన్ని ఇట్లా కాదు, ఇలా మార్చుకుని ఇలా చేసుకుంటే బెస్ట్ అనేది కొన్ని సజెషన్స్ మా వైపు నుంచి కూడా వెళ్తూ ఉంటాయి. సో మేము అంటే పార్టీ అంటే కార్యకర్తలుగా పనిచేస్తున్నాం అంటే పార్టీ చెప్పింది మేము వింటామని కాదు. ఇట్స్ ఎ మ్యూచువల్ గా మేము చెప్పేది పార్టీ కూడా వినే మూడ్ లోనే పనిచేసుకుంటాం అండి. ఓకే, సో మ్యూచువల్ ఇది ఉంటుంది. సో అందుకనే ఓకే. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్, ఓకే, సో మీ ఒపీనియన్ ప్రకారం టీడీపీ పరిస్థితి హౌ డు యూ థింక్ ఇట్ వుడ్ బి? సార్ ఇప్పుడు అంటే అంటే పార్టీ పరిస్థితి అనేది, ప్రజల పరిస్థితి అనేది వేరుగా ఉంటుంది. అంటే అలానే కాదు, ఇది ఏంటంటే అప్పుడు ఉన్నప్పుడు మీరు ఏంటంటే మీరు చిన్న ఫస్ట్ నుంచి టీడీపీ అన్నారు కదా, సో మీ ఒక తరం కూడా టీడీపీ చూసింది. సో ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్నవి ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయంటారా, లేదంటే బికాస్ ఆఫ్ మోడర్న్ పాలిటిక్స్? అంటే అంటే సార్ ఇప్పుడు రోజులు మారిన కొద్దీ మనుషుల ఆలోచనలు అవి మారుతూ ఉంటాయి సార్. ఇప్పుడు మేము అంటే మేము రాజకీయాలు ఫస్ట్ లో చూసినప్పుడు అంటే 89 90s లో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఉండేది. సో తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం అట్లా దాని ప్రకారం నడుస్తుండేది. సో ఆ సిద్ధాంతాలను కూడా ఎప్పటికప్పుడు కొంచెం రిఫైన్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి అంటే 18 అంటే మనం చదువుకునేటప్పుడు చదువుకుంటాం, తర్వాత జాబులు ఎత్తుకుంటాం, తర్వాత జాబులు చేసుకుంటాం, తర్వాత అట్లా. సో ఆ మారిన పరిస్థితుల ప్రకారంగా పార్టీకి కూడా అవసరాలు మారిపోతూ ఉంటాయి.
సో ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు 89 ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనేది ఉండేది కాదు. తర్వాత ఐటీ ఇండస్ట్రీ అనేది పెరుగుతుంది, గ్లోబల్ గా పెరుగుతుంది అనేది ఒక చూశాడు చంద్రబాబు నాయుడు. దీన్ని పట్టుకుంటే బాగుంటుంది అనుకుని ఐటీ ఇండస్ట్రీకి ఎక్కువ హెల్ప్ చేశాడు. సో దాంతో నాలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు తక్కువ చదువుకున్న వాళ్ళు కానీ ఎక్కువ చదువుకున్న వాళ్ళు కానీ అంటే 89 వరకు ఇంజనీరింగ్ లో టాప్ 4 టాప్ 5 ఉన్న వాళ్ళకే అమెరికాకు వీసా వచ్చింది రోజు నుంచి. ఇవాళ రోజు చాలా మంది ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు డాలస్ లోనే మనం చూసుకుంటే దగ్గర దగ్గర 10,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే మన పాపులేషన్ ఎంత బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. మనకి అంటే వరల్డ్ వైడ్ గా వీళ్ళు కష్టపడతారు, వీళ్ళు పనిచేయగలరు అనే ఒక గుర్తింపు తెచ్చుకున్నాం. సో ఆ గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక రకంగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో తెచ్చిన ఐటీ రెవల్యూషన్ అనుకోండి, లేకపోతే హైటెక్ సిటీ తెచ్చడం, తర్వాత మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇట్లాంటివన్నీ రావడం వల్ల మనకి ఆ అవకాశాలు పెరిగినాయి. సో ఆ అవకాశాల వల్ల మనం అందరం పెరిగాం. సో అందుకని మాకు తెలుగుదేశం పార్టీ అంటే ఒక రకమైన నమ్మకం అయితే ఉందండి. సో ఈసారి ఎంత టఫ్ గా ఉంటుంది అనుకుంటారు కాంపిటీషన్? సార్ ఇప్పుడు అంటే మనం అంటే ప్రజలు వేరు పార్టీ వేరు అనేటట్టుగా చూడకూడదండి. అంటే ఇప్పుడు ప్రజల అవసరాలని పార్టీ తీర్చుకున్న కొద్దీ పార్టీకి ప్రజలు ఆటోమేటిక్ గా అండగా ఉంటారు. ఇవాళ రోజున రాష్ట్రంలో చూసుకుంటే దగ్గర దగ్గర 54 లక్షల మంది వృద్ధులకి పెన్షన్లు ఇస్తున్నారు, అంటే ఆసరా పథకం ఇస్తున్నారు, చంద్రన్న బీమా పథకం ఇస్తున్నారు, నిరుద్యోగులకి ఆసరా ఇస్తున్నారు, కొత్త కొత్త జాబులు రావడానికి అవకాశాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఈ 5 ఏళ్లలో చూసుకుంటే మీరు దగ్గర దగ్గర 790,000 ఇళ్లు కట్టించి పేదలకి ఇళ్లు గృహప్రవేశాలు చేసుకున్నారు 5 ఏళ్లలోనే. ఇంకొక 7 లక్షల ఇళ్లు కడుతున్నారు. సో మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చూసుకుంటే మీరు ప్రతి చోట సీసీ రోడ్లు వేశారు, ప్రతి ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మేము అంటే మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం, సిమెంట్ రోడ్లు మీ ఇంటి ముందర లేకపోతే తొందరలో రాదు అని మీకు నమ్మకం ఉండకపోతే మాకు ఒకటి ఇవ్వండి. అంత 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 పర్ఫెక్ట్ గా చేసుకున్నాం. మీకు అంటే మీకు పెన్షన్లో కానీ గృహాలు ఇచ్చటం ఇచ్చే దాంట్లో కానీ ఎక్కడ రూపాయి అవినీతి జరగకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా పద్ధతిగా జరిగినాయి. అంటే థ్యాంక్స్ టు ఆధార్ అనుకోండి, ఇప్పుడు ఆధార్ కార్డు కొత్తగా వచ్చినందువల్ల సో ఏపీలో ఉన్న ప్రతి ప్రోగ్రామ్ ని ఆధార్ లింకేజ్ చేయడం వల్ల సో అందరికి బెనిఫిట్స్ వచ్చినాయి. సో ఈ బెనిఫిట్స్ వచ్చినప్పుడు ఒక రకమైన అభివృద్ధి చూస్తున్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు, పటసీమ వల్ల కృష్ణా డెల్టా మొత్తం డెవలప్ అయింది, ఇట్లా అమరావతి బిల్డింగ్ నడుస్తుంది, ఆ రాయలసీమలో చిత్తూరు జిల్లా వరకు నీళ్ళు వచ్చేటప్పటికి ప్రజలు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మళ్ళీ తెలుగుదేశంలో వస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఉంటారు. సో మేము 100% వస్తున్నాము. ఇంతకు ముందు వచ్చిన సీట్ల కంటే చాలా ఎక్కువ సీట్లు వస్తున్నాయి. అంటే మీరు చెప్పేదంతా యా మీ ఒపీనియన్ వస్తుంది అని అంటున్నారు. కాకపోతే ఏంటంటే బట్ స్టిల్ మన అనుకున్న పర్సెప్షన్ ఒకటిను ఇన్ ఫ్యాక్ట్స్ లో మల్టిపుల్ ఇందాక మనం మాట్లాడుకున్న మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి. సో మల్టిపుల్ వేగా అదేంటి నో మ్యాటర్ ఎంత కాదనుకున్నా ఓట్స్ను సీట్స్ను చీలిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో విచ్ విల్ విల్ కమ్ టు ఇట్ లేటర్ ఓకేనా. సో మీరు చెప్పిన దాని ప్రకారంగా వస్తాయి వస్తున్నారు అనుకుంటున్నారు, బట్ స్టిల్ పీపుల్ అదేంటి పార్టీస్ కావచ్చు జనాలు కావచ్చు వ్యతిరేకత అయితే ఉంది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా ఓకే ఏప్రిల్లో. సో దాని గురించి ఏమనుకుంటారు ఫస్ట్? సార్ ఇప్పుడు అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రాజెక్ట్. అంటే మనం అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన టైంలో కేంద్రం నేను మేము ఈ ప్రాజెక్ట్ కడతాము అని చెప్పిన తర్వాత ఏమైందంటే మేము ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకా కింద దగ్గర దగ్గర 22 ప్రాజెక్టులు నడుస్తున్నాయి సార్. ఇప్పుడు నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు సో 22 ప్రాజెక్టులలో అన్ని అంత స్పీడ్ గా నడవట్లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఇది మన లైఫ్ లైన్, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని మేము సూపర్వైజ్ చేస్తాము అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నీతి ఆయోగ్ వాళ్ళు కూడా రికమెండ్ చేసి ఇది వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అని చెప్పారు. కాకపోతే మనకు అన్యాయం ఎక్కడ జరిగిందంటే అంటే 2 సంవత్సరాల బడ్జెట్లలో కేవలం అంటే 1 సంవత్సరం 16 కోట్లు 1 సంవత్సరం 100 కోట్లు కాడికి బడ్జెట్ తక్కువ చేసినప్పటికీ పనులు మనం మేము అనుకున్నంత ఫాస్ట్ గా అవ్వలేదు. మేము అనుకున్నట్టుగా అంటే 2018 ఎండింగ్ కల్లా అయిపోవాలనే అనే ప్లాన్ తో జరుగుతున్న ప్రాజెక్టుకి కొంచెం డీలే అయింది, అది మేము ఒప్పుకుంటాం. కాకపోతే మీరు అంటే ఈ 2018లో అయిన ఇంప్రూవ్మెంట్ కానీ అంతకుముందు 2017లో అయిన ఇంప్రూవ్మెంట్ కానీ చూసుకుంటే చాలా ఫాస్ట్ గా డెవలప్ అయింది. ప్లస్ స్టేట్ గవర్నమెంట్ అంటే నష్టాల్లో ఉన్నా కూడా దగ్గర దగ్గర 4,000-5,000 కోట్లు వాళ్ళ రోజున మనకి 4,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. దగ్గర దగ్గర పోయిన 8 నెలల నుంచి వాళ్ళేమో డబ్బులు ఇవ్వట్లేదు మనకి, వాళ్ళేమో ఇచ్చేసామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు మనం పంపించిన బిల్స్ కానీ మనం పంపించిన అవి కానీ నీతి ఆయోగ్ దగ్గర ఉన్నాయి. నీతి ఆయోగ్ సర్టిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి బిల్స్ ఏమి రాక్కర్లేదని చెప్పి సర్టిఫై చేసింది. సో రాజకీయంగా అంటే ఆలోచన లేని వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా మాట్లాడచ్చు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి నడుస్తున్నది. ఇదేదో తెలుగుదేశానికి బీజేపీకి మధ్యలో నడిచేది కాదు. సో దీంట్లో పొలిటీషియన్స్ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ మన డిపార్ట్మెంట్ సెక్రటరీ కూర్చొని మాట్లాడుకుంటే క్లియర్ గా వస్తుంది అంటే ఎవరు ఏం చేశారు అనేది. మరి ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఎక్కడ ఉందనుకుంటున్నారు?
ల్యాక్ ఆఫ్ క్లారిటీ అంటే ఏంటంటే అంటే ఒక 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 మసిగుడ్డను కాల్చి మహానేస్తే వీళ్ళు తుడుచుకుంటూ కూర్చుంటారు, దానికి దాంతో మనం రాజకీయాలు నడుపుకోవచ్చు అనే ఆలోచనతో బీజేపీ ఉంది. బీజేపీ ఆ ఒక కేవలం ఆ మసిగుడ్డ ఆలోచనతో తప్ప బీజేపీ ఇప్పటి వరకు బీజేపీకి మీరు మీరు పార్లమెంట్లో క్వశ్చన్లు అడగండి, ఎప్పుడైనా అడగండి, బీజేపీ అన్ని కరెక్ట్గా చెప్తుంది. ఇప్పుడు బీజేపీకి రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ రాలేదంట కదా అని చెప్పి విజయసాయిరెడ్డి గారు అడిగితే బీజేపీ గవర్నమెంట్ ఓపెన్గా చెప్పింది 260,000 ఎంప్లాయ్మెంట్ వచ్చింది అని చెప్పి వాళ్ళు జీవో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్నగా మీరు స్టేట్కి విభజన కింద ఎంత డబ్బులు ఇచ్చారు అని అంటే అరుణ్ జైట్లీ గారు ఓపెన్గా మేము 13,000 కోట్లు ఇచ్చామని చెప్పి ఆయన అరుణ్ జైట్లీ గారు చెప్పారు. సో అంటే వాళ్ళు అఫీషియల్గా చెప్పేవి వేరు, ఈ ఈ కింద ఉన్న వాచ్ డాగ్స్ చెప్పేది వేరు. సో ఈ వాచ్ డాగ్స్ చెప్పే మాటలు జనాల్లోకి వెళ్ళటం అనేది దురదృష్టం, కాకపోతే దాన్ని మేము సమర్థవంతంగానే ఎదుర్కొంటున్నాం అని అనుకుంటున్నాం. సో ఓకే, ఇన్ని జరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు ఇదేంటి టీడీపీ ఏదైనా అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉందా, లేదా అలయన్స్ పెట్టుకోక్కర్ లేకుండానే మేము డైరెక్ట్ గా వచ్చేస్తాం అని అంటారు? అంటే ఈసారి ఎలక్షన్స్ లో మేము అలయన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మాకు ప్రజలతో అలయన్స్ ఉంది. ప్రీ అలయన్స్ ఒక్కలా అటు పోస్ట్ అలయన్స్ ఒక్కలేదు, పోస్ట్ అలయన్స్ ఒక్కలేదు. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలకు మేము పనిచేసాము. సో ప్రజలు మా పని చూసి మాకు ఓట్లేస్తారు, ఆ నమ్మకంతోనే ముందుకెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఓకేనా 2014 లో తీసుకుంటే బీజేపీ సపోర్టు అటు పవన్ కళ్యాణ్ సపోర్టు ఉండడం మూలానే టీడీపీ శ్వాసం పాజిటివ్. అంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ అన్ని అయ్యి ఎప్పుడు నిజాలు చెప్తాయి సార్. మనకి మన రాష్ట్రంలో 4 పార్లమెంట్ సీట్లలో బీజేపీ పోటీ చేసింది, దాంట్లో 2 గెలిచింది, 2 ఓడిపోయింది. 13 అసెంబ్లీ సీట్లు పోటీ చేసింది, దాంట్లో 9 ఓడిపోయింది, 4 గెలిచింది. తెలుగుదేశం పార్టీ అంత ఆపోజిట్, తెలుగుదేశం పార్టీ సక్సెస్ పర్సంటేజ్ మోర్ దాన్ బీజేపీ పర్సంటేజ్. కానీ ఆ పర్సంటేజెస్ లో కూడా లాస్ట్ టైం గెలుపు పర్సంటేజ్ వాజ్ జస్ట్ 3 or 4% అగైన్స్ట్ జగన్. అంటే ఇప్పుడు విన్నింగ్ పర్సెంట్ మీరు లెక్కలు సరిగ్గా చూసుకుంటే అంటే పోయినసారి ఎలక్షన్స్ లో మనం 170 సీట్ల లెక్కేసుకుందాం సార్. 170 సీట్లు లెక్కేసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతి కాన్స్టిట్యున్సీకి టీడీపీకి వైసీపీకి డిఫరెన్స్ వచ్చేసి 4,500 ఓట్లు సార్ ప్రతి కాన్స్టిట్యున్సీలో. అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు పులివెందుల లాంటి సీట్లో జగన్కి 40,000 మెజార్టీ రావచ్చు, కుప్పంలో చంద్రబాబు నాయుడుకి 50,000 మెజార్టీ రావచ్చు. అట్లా అంటే కొన్ని కొన్ని సీట్లలో మెజారిటీ. సో ఎక్కువ మటుకు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ గెలిచిన మెజారిటీలు ఎక్కువ. సో 2,000 లోపల చూసుకుంటే దగ్గర 2,000 లోపల ఒక 30 సీట్లు డిసిషన్ అయితే దానిలో 22 సీట్లు వైసీపీ గెలిచింది. అంటే వైసీపీ బోర్డర్లో గెలిచిందా, మేము బోర్డర్లో గెలిచాము. సో మేము చాలా కాన్ఫిడెంట్ గా గెలిచాము. అంటే జనాలు మమ్మల్ని నమ్మారు, అంటే చంద్రబాబు నాయుడు గారి అవకాశాన్ని నమ్మారు. కరెక్టే, కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం పర్సంటేజెస్ విన్ వాజ్ వెరీ నారో అంటారు జనరల్ గా, అంటే లూజ్ వాజ్ వెరీ నారో అంటారు, విన్ వాజ్ వెరీ నారో అంటారు. సో అలాగే అంటే ఇప్పుడు రాష్ట్రంలో తక్కువ ఓట్లతో గెలిచిన ద్వారా అంటే మన మంగళగిరి సీటు గెలిచింది 12 ఓట్లతో, అది గెలిచింది వైసీపీ. సో అంటే మీరు ఏమంటారంటే 2014 లో వాళ్ళ బీజేపీను పవన్ కళ్యాణ్ లేదంటారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉందా లేదా అనే దానికి మనం అంటే వివరంగా మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మదనపల్లిలో తిరిగారు, మదనపల్లిలో బీజేపీ ఓడిపోయింది. రాజంపేట ఎంపీ తిరిగారు, రాజంపేట ఎంపీ పురంధరేశ్వరు ఓడిపోయారు. తిరుపతి ఎంపీ తిరిగారు, తిరుపతి ఎంపీ బీజేపీ ఓడిపోయింది. నెల్లూరు రూరల్ తిరిగాడు, నెల్లూరు రూరల్ ఓడిపోయారు. నర్సరావుపేట తిరిగాడు, నర్సరావుపేట ఓడిపోయారు. ఒకే రోజున సార్ ఇప్పుడు మొట్టమొదటి అంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు, చిరంజీవి గారు అంటే కేంద్ర మంత్రి, పవన్ కళ్యాణ్ అంటే సినిమా యాక్టర్ ఆ రోజు. అంతే కదండి, ఆ రోజున అంటే జనసేన పార్టీ పెట్టుకున్నా కూడా సినిమా యాక్టరే ఆ రోజున. సో ఆ రోజు పొలిటికల్ ఎంట్రెన్స్ అయితే ఒకే రోజున విజయనగరం జిల్లాలో చిరంజీవి ఒక పక్కన ప్రచారం చేశాడు బొత్స సత్యనారాయణకి, ఇంకో పక్కన మన పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఇప్పుడు నేను అంటే నేను చిరంజీవి ఫ్యాన్స్ కానీ వాళ్ళే అడుగుతాను డైరెక్ట్ గా, ఇప్పుడు చిరంజీవి గారు పెద్ద యాక్టరా, పవన్ కళ్యాణ్ పెద్ద యాక్టరా? సో ఇప్పుడు చిరంజీవి గారు చెప్పిన మాట ఏమో జనాలు వినలేదంటారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట జనాలు విన్నారంటారా? ఇప్పుడు మహేష్ బాబు థమ్స్అప్ అమ్ముతామని అంటాడు, థమ్స్ అప్ మీకు నచ్చితే కొనుక్కుంటారా, మహేష్ బాబు అమ్ముతున్నాడు అని కొనుక్కుంటారా? సో అంటే మనకి జనాల్లో ఈ పార్టీ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనుకుంటే జనాలు ఓట్లేస్తారు, ఈ పార్టీ వల్ల ఉపయోగం లేదు అనుకుంటే జనాలు ఓట్లేయరు. 2009లో పవన్ కళ్యాణ్ తిరిగాడు చిరంజీవి తరఫున, మరి 18 సీట్లే వచ్చినాయి ఆ రోజున. సో అంటే ఈ డైనమిక్స్ అనేది మనం ఎవరి పక్కన ఉంచున్నాం అనే దాన్ని బట్టి ఉపయోగం ఉండకపోవడం అనేది ఉంటుంది. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా హెల్ప్ చేశాడు, దాన్ని నేను ఒప్పుకుంటాను. కాకపోతే పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాము లేకపోతే అంటే ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అదే ఈసారి ఇటు చూస్తే బీజేపీ యాంటీ ఓకే అగేన్స్ట్ టీడీపీ, అప్పట్లో దేవర్ విత్ దే ఆర్ టోటలీ అగేన్స్ట్, అలాగే పవన్ కళ్యాణ్ హ్యాడ్ అ సపోర్ట్ టు టీడీపీ. కానీ ఇప్పుడు ఏంటంటే
మీ సైడ్ వచ్చే దిశగా అయితే ఇంకా అనిపించట్లేదు. సో మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు అని. సార్ ఇప్పుడు ఎఫెక్ట్ ఏంటంటే, ఇప్పుడు NFIR లో నేను రాజకీయాలు కొత్తగా తెలుసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి లో కృష్ణ గారు చేరారు. నేను కృష్ణ గారు అభిమాని. సో కృష్ణ గారు కాంగ్రెస్ చేరంగానే నాకు అప్పుడు 16 ఏళ్ళు, నాకు ఓటు కూడా లేదు. ఓటు లేనప్పుడు నేను కృష్ణ గారు గెలిస్తే బాగుండు, కాంగ్రెస్ గెలవాలి అని చెప్పి కోరుకున్నా. అంటే అప్పుడు నాకున్న అలా అనాలోచితకి. కాకపోతే తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సినిమా అనేది 2.5 గంటలు. 2.5 గంటల్లో హీరో గాల్లో ఎగురుతాడు, కావాలంటే బండ్ల కింద చేతులు కూడా పెడతాడు. సో అవి రెండూ అవుతాయి సినిమాల్లో, కానీ అది నిజ జీవితంలో అవి చేయలేవు. సో నిజ జీవితంలో అనేటప్పటికి పాలిటిక్స్ అనేది డిఫరెంట్ బాల్ గేమ్. పాలిటిక్స్లో నీకు ఒక నీకు ప్రతి అన్ని కాన్స్టిట్యున్సీల్లో నీకు లీడర్ ఉండాలా, ప్రతి మండలంలో నీకు లీడర్ ఉండాలా, ప్రతి పోలింగ్ బూత్లో నీకు ఇన్ఛార్జ్ ఉండాలా. సో నీకు ఒక కార్యవర్గం అంతా ఉంటుంది. సో ఆ కార్యవర్గం బిల్డ్ చేసుకుంటాంలో నీకు జనసేన సక్సెస్ అయితే జనసేన మెంబర్, లేకపోతే అంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు ఓటు ఓటర్ని ఓటింగ్ పోలింగ్ స్టేషన్ దాకా తీసుకెళ్లి మనం ఓటు వేసుకునే స్థాయి కూడా ఉంటేనే మనం ఎలక్షన్స్ ఉంచగలం. ఏదో జనాలు వచ్చేస్తారు, జనాలు వేస్తారు అనుకుంటాం ఒకటి మాట. సో అందుకని అంటే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేది చూద్దాం, ఎలక్షన్లో చూద్దాం. నా దృష్టిలో అయితే ఉండదు, ఉండదండి. సో మామూలుగా ఈ పోలవరం, బ్యాక్ టు ఒకసారి పోలవరం టాపిక్ వస్తే, సో ఈసారి డూ యూ థింక్ ఇట్స్ గోన్ బి ఎ కీ ఇష్యూ? అంటే పోలవరం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయిన 3 నెలల నుంచి ప్రతి సోమవారాన్ని పోలవరం వారం అని చెప్పి చేసుకుని దాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్స్ లేకపోయినా మినిస్టర్ని అక్కడ కూర్చోబెట్టి మరి దాని మీద చేస్తున్నారు. అంతేకాకుండా దానికి ఫండ్స్ కోసం కానీ దాని గురించి DIPR లు మార్చడం కానీ అవన్నీ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు. సో అలాగే దానికి ఇంకొక రకంగా కూడా ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ మిత్రులు ఏమనుకుంటారంటే, మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర 25 కోట్లు ఖర్చు పెట్టి జనాలని పోలవరం చూపిస్తాను తీసుకెళ్తుంది అని అనుకుంటారు. దాంట్లో 2 ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు చూడటానికి జనాలు అవుతారు, రెండోది ఏంటంటే పోలవరం ప్రాజెక్టులో పనులు ఎందుకు స్లోగా అవుతున్నాయి అనేది జనాలు గ్రహిస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ ఎంత మంచి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ వల్ల మన రాష్ట్రం భవిష్యత్తు మారుతుంది అనేది జనాలకు ఆలోచన ఒకటి. రెండోది ఏమో, ఈ ప్రాజెక్ట్ ఇంకొంచెం హెల్ప్ చేస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొంచెం ముందుకొచ్చి హెల్ప్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ఇంకొంచెం తొందరగా అయ్యేది, చంద్రబాబు నాయుడు పెట్టాల్సినంత ప్రెషర్ పెడుతున్నాడు, సో కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా జనాల్లో ఉంది. మరి ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతుందని అనుకుంటున్నారా? ఏప్రిల్ లోపల అయితే కంప్లీట్ అవ్వదండి, అంటే పనులు అవుతున్నాయి. అంటే దగ్గర దగ్గర ఇవాళ రోజున 62-65% అయింది. అంటే ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా అయితే పూర్తవచ్చండి. అవునా? అంటే కాకపోతే అంటే ఈ డిలే అనేది చంద్రబాబు నాయుడు గారు ముందే గుర్తించి మనకు పట్టసీమ తీసుకొచ్చారు. పట్టసీమ అనేది ఆ రోజున 1300 కోట్లతో ఆయన పట్టసీమ ప్రాజెక్ట్ ఇచ్చాడు. పట్టసీమ ప్రాజెక్ట్ అక్కర్లేదు, పట్టసీమ వల్ల ఉపయోగం లేదు అని చెప్పి మన ప్రతిపక్ష నాయకుడు అన్నాడు, చాలా మంది అన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఎకనామిస్టులు అన్నారు. కాకపోతే పట్టసీమ వల్ల దగ్గర దగ్గర 3 ఏళ్ల నుంచి దగ్గర దగ్గర 26-27 వేల కోట్ల అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ అగ్రికల్చర్ ఎక్స్పో ఉత్పత్తులు అనేవి మనకు పెరిగినాయి ఈ 3 ఏళ్లలో. సో రైతులకి అంటే 2 పంటలు ఉన్న వాళ్ళు 3 పంటలు వేశారు, 1 పంట ఉన్న వాళ్ళు 2 పంట వేసుకున్నారు. ఈ నీళ్ల వల్ల మనకి రాయలసీమకు కూడా నీళ్ళు వెళ్లే అవకాశం వచ్చింది. సో ఇలాంటివి కొన్ని విజన్ ఉన్న నాయకులు చేయగలరే తప్ప సినిమాలు చూసిన వాళ్ళు చేయలేదు. సో అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కేసీఆర్ గారు ఏమో ఏదో రిటర్న్ గిఫ్ట్ ఒకటి ఇస్తానంటున్నారు కదా, సో ఆ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు మాటలు మాట్లాడగలరు సార్, చాలా బాగా మాట్లాడతారు, డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు కదా, ముందు తీసుకెళ్తున్నారు. మనం డెవలప్మెంట్ కూడా లెక్కేద్దాం సార్. ఇప్పుడు పోయిన 5 ఏళ్ల ముందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి చెప్పింది లేదు. చంద్రబాబు నాయుడు గారు 7,99,000 ఇస్తే కేసీఆర్ గారు 19,000 ఇచ్చారు సార్. 5 ఏళ్లలో 19,000 ఇల్లు ఇచ్చారు. ఖాళీ ప్రారంభోత్సవాలు చేశారు, GHMC అవ్వగానే 6 చోట్ల ప్రారంభోత్సవాలు చేశారు, ఇల్లు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు 150,000 రైతులకు రుణమాఫీ చేస్తే 1,00,000 రూపాయలు చేశాడు ధనిక రాష్ట్రం అనుకుంటా. ఎక్స్ట్రా బడ్జెట్ అది కూడా 16,000 ఎక్సెస్ బడ్జెట్తో. ఈ చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి నాకు నా దగ్గర ప్రాజెక్టులు తీసుకురండి అని చెప్పి మన బిగ్గెస్ట్ FDI ఇన్ ఇండియా ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే మీకు కియా మోటార్స్ అది మేము తెచ్చాము, ఆంధ్రాలో ఆనంద్పూర్లోకి అది పెట్టాము, తెలంగాణలో అట్లాంటి ప్రాజెక్ట్ ఏం లేదు. సో మీరు అంటే మీరు డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు అమరావతిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కరెంటు పోతుంది అనేది కూడా చెప్పగలరు. కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ లో కరెంటు పోతే కూడా తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ తుఫాన్లు వస్తే కేసీఆర్ కనీసం అంటే వానలతో తుఫాన్లు అయిపోతే దాన్ని కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఎందుకు మన ఆయన 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 ఫామ్ హౌస్ కి దగ్గర దగ్గర ఒక కనీసం 15-20 మైళ్ళ దూరంలో మన గుడికి వెళ్లి పాపం ఫ్యామిలీస్ అనేది చచ్చిపోతే, ఒక 60 మంది చచ్చిపోతే కనీసం దగ్గరికి వెళ్ళి పాలించిన పాపాన్ని కూడా పోలేదు. సో అంటే మనము బాధ్యతగా ఉన్న నాయకుడు మాటలు చెప్పడు చేస్తాడు. మా కేసీఆర్ గారికి కొంచెం మాటలు ఎక్కువ పని తక్కువ. సో అంటే ఇప్పుడు ఆయన రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మరి
అలా ఏం ఉండదు అనుకుంటున్నారు. ఆయన ఏ గిఫ్ట్ ఇచ్చినా మేము తీసుకుంటాం సార్, మా గిఫ్ట్ అనేది ఇంపార్టెంట్, మా రాష్ట్రానికి ఏదన్నా గిఫ్ట్ ఇంపార్టెంట్, కావాలంటే మా రాష్ట్రంలో వచ్చి వ్యాన్ పిక్ దగ్గర ప్రాజెక్ట్ పెట్టుకోమనండి, మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ నెల్లూరు లేదని ప్రాజెక్ట్ పెట్టుకోమనండి, మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రిటర్న్ గిఫ్ట్ పక్కన పెడితే ఒకవేళ కేసీఆర్ గారి ఇంటర్ఫియరెన్స్ ఒకవేళ ఆంధ్ర పాలిటిక్స్ లో ఉంటే ఓకే, సో దాని ఇంపాక్ట్ అయితే నేను అడగను, ఎందుకంటే ఇప్పటిదాకే మీరు పాజిటివ్ గానే అంటున్నారు. సో లెట్స్ టాక్ అబౌట్ సీట్స్, అది ఏవైనా చీలిపోయే అదేంటి సంఘటనలు ఉన్నాయా సార్? ఇప్పుడు అంటే మీకు అంటే జనాలకు సినిమాల గురించి కూడా బాగా తెలుస్తుంది కాబట్టి, ఇప్పుడు జైబోలు తెలంగాణ అని చెప్పి ఎన్శంకర్ గారు సినిమా తీశారు. ఎన్శంకర్ గారు సినిమా తీసి అసలు ఈ సినిమా అంటే మనం జైపు తెలంగాణ గురించి తీసాం కదా, ఆంధ్రాలో కూడా రిలీజ్ చేద్దామని చెప్పి ఇప్పుడు కృష్ణా జిల్లా విజయవాడలో రెండు థియేటర్లు, మన గుంటూరులో రెండు థియేటర్లు రిలీజ్ చేశారు. చేసి థియేటర్ల దగ్గర మళ్ళీ పాపం ఆంధ్ర వాళ్ళు వచ్చి గొడవ చేస్తారని చెప్పి అనుకుని అన్ని థియేటర్ల దగ్గర సెక్యూరిటీ పెట్టినారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు తప్ప థియేటర్లు సినిమాలు చూడడానికి వాళ్ళు రాలే. అంటే అంటే కేసీఆర్ గారు చేసే రాజకీయం కూడా అలాగే ఉంటుంది. సో కేసీఆర్ గారు ఆంధ్రాలో ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు మొన్న వైజాగ్ వెళ్ళారు ఏదో పూజ కోసం చెప్పి వైజాగ్ వెళ్ళారు గురువు గారిని కలవటానికి. ఆయనతో పాటు ఉన్న సెక్యూరిటీ, ఇంకో ఆయన కలవటానికి ఏదో అటు నుంచి ఇటు నుంచి వచ్చిన 30-40 మంది తప్ప కనీసం 200 మంది కూడా లేరు ఆయన చుట్టూ. ఆయన ఆంధ్రాలో పాలిటిక్స్ చేయటం అనేది ఒకటి మాట. అంటే ఆయన హిస్టారికల్ గా ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర ఫుడ్ ని, ఆంధ్రాన్ని దూషించినట్టుగా అసలు అంటే ఒక భారతదేశంలో ఏ నాయకుడు అలా చేయకూడదు. అంటే నా దృష్టిలో అయితే ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఇప్పుడు నేను మంచోడిని చెప్పుకుంటే నాకు ప్రాబ్లం లేదు, కానీ నువ్వు చెడ్డోడివి, నీ ప్రాంతం ప్రజలందరూ చెడ్డోళ్ళు, వాళ్ళ నీచులు, వాళ్ళ దయ్యాలు, దుష్టులు అనుకున్నప్పుడు ఈ ప్రకారమైన సపరేటిస్ట్ భావం ఉన్న నాయకుడు ఎవరైనా సరే నా దృష్టిలో ఆయన అసలు పాలిటిక్స్ లో ఉండకూడదు. ఉండకూడదు సరే, అంటే ఇండియాలో ద్వేషాలు పెంచే రకం, ద్వేషాలు పెంచే నాయకత్వం అనేది భారతదేశం అట్లీస్ట్ ఇట్ కాంట్ ఎఫోర్డ్ ఇట్. లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ కమింగ్ పాలిటిక్స్. సో అంటే ఆయన ఇంటర్ఫియరెన్స్ మూలాన్ని కూడా దేర్ వుడ్ నాట్ బి ఎనీ ఎఫెక్ట్ ఇన్ సీట్స్ అంటారు. అంటే మీరు అనుకుంటున్న బహుమతి సార్, ఆయన వస్తే మాకు బహుమతి, ఆయన రావటం మాకు చాలా మంచి. ఎందుకంటే ఇప్పుడు మనకి కబుర్లు చెప్పేవాళ్ళు కూడా కావాలా, రమ్మనండి కబుర్లు చెప్పమనండి, ఏం చెప్తారో చెప్పమనండి. సో ఇప్పుడు ఇంకొకటి హాట్ టాపిక్ ఏంటంటే జగన్ రావాలి, జగన్ కావాలి, అదొకటి ఆ నినాదం బాగా నడుస్తుంది ఇప్పుడు. అండ్ అటు మీరు సినిమా రంగాలు చూసినా సో దే పీపుల్ ఆర్ దే ఆర్ సపోర్టింగ్ హిమ్ అండ్ జాయినింగ్ హిస్ పార్టీస్. రావాలి జగన్ కావాలి జగన్ అంటున్నారు, కానీ చల్లబల్లి జైల్లోనే అంటున్నారు, మీకు ఎక్కడ అనట్లేదు. అంటే జనాల్లో అనాల్సినప్పుడు ఇప్పుడు జనాలు మిమ్మల్ని అంటే ఎన్నుకున్నారు, 67 మందిని అసెంబ్లీకి ఎన్నుకున్నారు, 2 ఏళ్ల నుంచి అసెంబ్లీకి వెళ్ళలేదు, అసెంబ్లీలో కనీసం జనాల ప్రాబ్లమ్స్ కూడా మాట్లాడలేదు. ఇవాళ రోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోండి, మేము మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటాం, మేము మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాం అంటే అలాంటి వాళ్ళు గెలిపించే లాభం సార్? అలాంటి వాళ్ళ ప్రజలకు ఏమి ఉపయోగం? ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ చేస్తున్నాం మేము, ఆయన ఏం చెప్తున్నాడో అది చేస్తున్నాం, అంతకంటే ఎక్కువే చేస్తున్నాం. సో ఆయనకు పెద్ద అంటే ఆయన ఏదో బీహార్ ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నారు సార్. ఇప్పుడు రాజకీయాల్లో అంటే అసెంబ్లీ సీట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే 6 మండలాలని పిలిచి మీ మండలాలందరికీ ఈయన పెడదాం అనుకుంటున్నాం సీటు, మీకు ఓకేనా అని అడిగి చెప్తారు. మా జగన్ అట్లా చేయట్లేదు కదండి, ప్రశాంత్ కిషోర్కి ఇస్తున్నాడు లిస్టు, ప్రశాంత్ కిషోర్ అక్కడ కూర్చుని కంప్యూటర్లో కూర్చుని ఈ ప్రాంతంలో ఈ కమ్మోళ్ళు ఎంతమంది, కాపులు ఎంతమంది, వీళ్ళు ఎంతమంది, వీళ్ళకి గొడవ పెడితే మనకు సీట్ వస్తుందేమో, సో వీళ్ళకి గొడవ పెడదాం, లేకపోతే వీళ్ళని కలుపుకుందాం, వీళ్ళు కొనుక్కుందాం. ఇది తప్ప అసలు ఇప్పటి వరకు మీరు ఏ సీట్ అయినా ఒకటి ఈ సీట్లో రివ్యూ చేశారు, ఈ సీట్లో రివ్యూ చేసినందువల్ల వీళ్ళకి సీట్ ఇచ్చారు అని చెప్పి ఒక సీట్ అని చూపించండి. కేఏ పాల్ గారు, ప్రజాశాంతి పార్టీ, ఓకే, సో హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ విత్ హిస్ న్యూ పార్టీ, దాని మూలాన్ని వాట్ డూ యూ థింక్ వుడ్ ఎఫెక్ట్ టీడీపీ సార్? ఇప్పుడు మన ఇండియా అనేది మల్టీ పార్టీ సిస్టమ్, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, జనాలు ఆదరిస్తే పార్టీలు ఓట్లు వేస్తారు, జనాలు ఆదరించకపోతే ఓట్లు వేయరు అంతవరకే. సో కేఏ పాల్ వల్ల ఇది అడిగింది, చాలా పాలిష్గా అడిగింది. ఇంకొక పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం, ఇన్ అదర్ వర్డ్స్, సిబిఎన్ గారే, ఈ హ్యాస్ యాక్చువల్లీ ఇనిషియేటెడ్ కేఏ పాల్ టు ఎంటర్ టు అగైన్ డివైడ్ క్రిస్టియన్ ఓట్స్ అనేది ఇంకొకటి నడుస్తుంది సార్. ఇప్పుడు కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ పెట్టింది 2007 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే అప్పట్లో ఏంటంటే ఆయన ముందు నుంచి పార్టీ పెట్టుకున్నాడు, ఆయన చేసేది ఆయన చేసుకుంటున్నాడు, ఆయన పార్టీ గురించి మేము మాట్లాడాలి. ఆయనది ఏంటంటే ఆయన అదేంటి చూస్తున్న బోల్డ్ వీడియోస్ చూస్తున్నాం, సో ప్రతిసారి ఏంటంటే పాలిటిక్స్ ముందు వస్తున్నారు, తర్వాత మళ్ళీ కామైపోతారు అనేది ఒకటి ఉంది. కాకపోతే ఈసారి అంటే ఇప్పుడు ఆయన మీరు అన్నప్పుడు మరి ఇప్పుడు చిరంజీవి కూడా అంతే కదా సార్, ఎలక్షన్ల ముందు వస్తారు, ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోతారు అనుకో ఉన్నారు కదా. ఇప్పుడు ఇదేంటంటే మరి ఇప్పుడు ఇది పబ్లిక్ ఒపీనియన్
ఒపీనియన్ అయితే పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం ఈ ఈ సిబిఎన్ గారే హాస్ ఇనిషియేటెడ్ అంటున్నారు టు సో దట్ క్రిస్టియన్ ఓట్స్ అనేది డివైడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు క్రిస్టియన్ ఓట్లు పడతాయా ముస్లిం ఓట్లు పడతాయా అనేది మేము చూడవు సార్. మనకి మనకి ప్రజలందరూ ప్రజల అవసరాలు చూసుకుంటాం. సో ప్రజల అవసరాల ప్రకారంగా మేము పనులు చేసుకుంటున్నాం. మాకు ప్రజాశాంతి పార్టీకి అసలు సంబంధం లేదు. ప్రజాశాంతి పార్టీకి సంబంధం సో ఓకే. సో ఇప్పుడు ఈ అమరావతి ఈ పోలవరం అండ్ అలాగే ఫాలోడ్ బై కియా కంపెనీ సో ఇది ఏ రకంగా ఫిచ్ అవుతాయి సార్? ఇప్పుడు అంటే ఒక 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 బ్రోషర్ అనేది తయారు చేసుకుంటాం సార్. ఏ కంపెనీ అయినా కానీ ఏదైనా మార్కెట్లో రావాలంటే ఒక బ్రోషర్ అనేది తయారు చేసుకుంటాం. ఈ 5 ఏళ్లలో మనం తయారు చేసుకుంది బ్రోషర్లు. బ్రోషర్ అనే అని కూడా ఎందుకంటానంటే మీకు శ్రీ సిటీలో చూసుకుంటే దగ్గర దగ్గర అంటే 60-70 కంపెనీలు తయారైనాయి. 60-70 కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ నడుస్తుంది. ఒక 5 ఏళ్ల ముందల మనకు మన దగ్గర ఒక సెల్ ఫోన్ కూడా మ్యానుఫ్యాక్చర్ కానప్పటి నుంచి ఇవాళ రోజున దేశంలో వాడే ఫోన్లలో 3 ప్రతి 3 ఫోన్లలో ఒక ఫోన్ మనది. సో ఆ ప్రకారంగా మనం ముందుకెళ్ళాము. సో మీరు 170 కోట్లతో వైజాగ్లో మన ఫార్మస్యూటికల్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీస్కి ఒక సెంటర్ ఓపెన్ చేసాము. ఇవాళ రోజున అక్కడ కూడా ఒక 16-17 కంపెనీలు నడుస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎటుపక్క పైనుంచి కింద నుంచి వరకు చూసుకున్నా ఇప్పుడు ఈవెన్ అమరావతి కూడా 9 క్లస్టర్లుగా తయారు చేసి వివిధ క్లస్టర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండస్ట్రీ అంటే ఎడ్యుకేషన్కి ఒక చోట ఒక హబ్ ఒక ఐటీకి ఒక హబ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక హబ్ అట్లా అట్లా వివిధ రకాలుగా హబ్బులు తయారు చేస్తున్నాము. సో దాంతో మనకి జాబ్లు అయ్యి వస్తాయి. సో మన పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనలాంటి మన దేశానికి వెళ్ళి మళ్ళీ పనిచేసుకునే అవకాశం కూడా రావచ్చు. సరే ఇప్పటిదాకా ఓకే ఇప్పటిదాకా మాట్లాడుకుంది పాలిటిక్స్ పార్టీస్ వాటి గురించి. ఇప్పుడు పాలిటిక్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇంకొక సబ్జెక్ట్ అదే మన మూవీ ఇండస్ట్రీ. సో తీసిన సినిమాల గురించి వదిలేద్దాం. ఇప్పుడు రాబోయే సినిమా గురించి మాట్లాడదాం. సో రాబోయే సినిమా ఆర్జీవి గారిది లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉంది. ఇప్పటికే దాని యొక్క ట్రైలర్స్లో వాటిల్లో సిబిఎన్ గారిని చంద్రబాబు నాయుడు గారిని యాజ్ అ విలన్ కింద పోర్ట్రే చేశారు. సో డూ యూ థింక్ దట్ వుడ్ యాక్చువల్లీ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ టీడీపీస్ గ్రాఫ్? 100% గ్రాఫ్ మీద అయితే ఎఫెక్ట్ ఉండదు సార్. 100% ప్రజలు చాలా వివేకవంతులు. ప్రజలు ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు ప్రజలు చెప్పరు. అంటే మీరు 2014 ఎలక్షన్లో చూసుకుంటే కాంగ్రెస్ డివైడ్ చేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలేదు మనకి ఇన్ని ఇంత తక్కువ ఓట్లు వస్తాయి, ఇన్ని సీట్లలో మనకి డిపాజిట్లు పోతాయి, అసలు డిపాజిట్లే రావు, అన్ని సీట్లలో డిపాజిట్ రావని అనుకోలేదు. అంటే ప్రజలకు కావాల్సింది ఏంటంటే సార్, నేను బస్ స్టాప్కి వెళ్ళినప్పుడు బస్సు ఉందా లేదా, అది ప్రజలకు కావాలా. అంతేగాని ఆల్ ఓవర్ ఏదో చెప్తారు, ఈ ఓవర్ ఏదో చెప్తారు అనేది పట్టించుకోరు. సో ప్రజలకు కావాల్సింది చేసుకుంటే సరిపోతుంది. మరి అంటే ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా ఆలోచిద్దాం సార్. ఎందుకంటే ఆ సినిమా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన అన్ని రోజుల్లో ఒక పొలిటీషియన్ మీద ఎగ్నెస్ట్ గా తీసిన సినిమాలు రిలీజ్ చేసే అవకాశం లేదు. సెన్సార్ వాళ్ళు కూడా సెన్సార్ చేసి రిలీజ్ చేయకూడదు. సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పిచ్చాడు కాబట్టి ఏదో ఒకటి యూట్యూబ్ లో రిలీజ్ చేసుకుంటారో అదే చేసుకుంటా అనుకుంటాడు. చేసుకున్నా కానీ చూసేవాళ్ళు సార్, అంటే చూసేవాళ్ళు అంటే ఇప్పటికే వాళ్ళు ఆయన ట్రైలర్ కే బోల్డ్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ రివ్యూస్. చంద్రబాబు నాయుడు గారు చేసింది రైటర్ రాంగా అనేది చాలా డిబేట్స్ అయినాయి. సో దాని గురించి ఇప్పుడు కొత్తగా డిస్కస్ చేసుకునే లాభమే ఉంది. దాని తర్వాత ఇప్పుడు 95 లో అది అయింది. 99 గెలిచాము, 2014 మళ్ళీ గెలిచాము. సో జనాలు ఓట్లతో గెలుస్తున్నాం కానీ అప్పుడు చేసింది దాని ఎవిడెంట్ ప్రూఫ్ కదా. అప్పుడు ఏం జరిగిందో ఎవిడెంట్ ప్రూఫ్ లేదు. ఇప్పుడు నేను ఎవిడెంట్ ప్రూఫ్ విత్ మై సోర్సెస్ కనుక్కొని పెడుతున్నాను. ఇప్పుడు మీరు ఒక బొమ్మని ఒక పక్కనే చూడొచ్చు, మీరు మొహం చూడొచ్చు, నేను ఇంకోటి చూడొచ్చు. సో అంటే మనకు నచ్చిన దాని ప్రకారంగా మనం చూసుకుంటాం తప్ప, ఇప్పుడు ఇవాళ రోజున రామారావు మీద ముసలి కన్నీరు కాసిన వాళ్ళు ఒకప్పుడు తెలుగుదేశం ఓటేసిన వాళ్ళు కాదు. నేను తెలుగుదేశం ఓటేస్తానని మాకు నమ్మకం లేదు. సో మేమంటే మేము ఇప్పుడు రామారావు గారు చూసుకుని అంటే రామారావు గారు అనేవాళ్ళు మాకు ఫౌండేషన్ ప్రెసిడెంట్. సో అంతవరకు మేము గౌరవిస్తాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రెసిడెంట్, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, ఆయన కష్టం చూసి ఓటేయండి. ఇప్పటిదాకా అయితే ఇట్ వాస్ ఎ నైస్ డిస్కషన్ సార్. ఓకే సో ఆన్ అ హోల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. అండ్ అలాగే హోప్ ఫ్యూచర్లో మీ పార్టీ మీరు మీ ఫేవరెట్ పార్టీ హోప్ ఇట్ కమ్స్ టు పవర్. 100% వస్తాం సార్. 100% వస్తాము. మిమ్మల్ని కూడా మీకు కూడా మిమ్మల్ని కూడా పిలుస్తాం. మీరందరూ మీ అందరూ మద్దతు ఇస్తే 100% అంటే 100% రూలింగ్లోకి అయితే వస్తున్నాము. థ్యాంక్ యూ అండి. సో ఇది వ్యూస్, దిస్ ఇస్ ఫ్రమ్ దేశీ ప్లాజా విత్ కిరణ్ తుమ్లా గారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక ఒపీనియన్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు.